నమస్కారమండి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అధికారిక అప్రజాస్వామికమైన పరిపాలన సాగుతుంది ఇంకా విచిత్రంగా చెప్పాలంటే మోసపూరితమైన పరిపాలన ఎంత మోసం అంటే గత ప్రభుత్వాలు పెట్టిన పథకాలకి పేర్లు మార్చి ఆ పేర్లు మార్చినకు మార్చి కూడా పథకాల్లో కూడా మోసం భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ రాష్ట్రం కూడా ఇంత మోసపూరితమైన పరిపాలన జరగలేదండి భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి మోసపూరిత పరిపాలన రాకూడదు ఇటువంటి సమయంలో ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం లాగా పోలీస్ శాఖ ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ అలా జరగట్లేదండి ఇది సరైన పరిణామం కాదు ఎందుకంటే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీస్ శాఖ వారు పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా స్పందించలేదు అయ్యా పోలీస్ శాఖ వారు దయచేసి స్పందించండి పరిష్కరించమని చెప్పట్లేదు స్పందించమని చెప్తున్నా మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో బలంగా ఉంది ఇటువంటి విధానం ఈ విధమైనటువంటి ఆలోచన సరైనది కాదు కనుక దయచేసి అర్థం చేసుకోండి మీ ఇప్పుడు ఉన్న అధికార పక్ష ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టసభలని గౌరవించరు శాసనాలను గౌరవించరు న్యాయస్థానాలను గౌరవించరు ప్రజలకి నిజాలు తెలియజేసేటటువంటి మీడియా సంస్థలను గౌరవించరు ఎన్నికల సంఘాన్ని గౌరవించరు భవిష్యత్ తరాలకు చెందవలసినటువంటి సహజ వనరులను దోచుకుంటున్నారు మీకు ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది దయచేసి పోలీస్ శాఖ అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరే శత్రువులుగా తయారవుతున్నారు మిమ్మల్ని మీరే శత్రువులుగా తయారవుతున్నారు లేదా మిమ్మల్ని మీరు శత్రువులుగా తయారు చేస్తున్నారు సార్ అధికార పక్షం వాళ్ళు ఇది సరైన విధానం కాదండి ఎందుకు చెప్తున్నా అంటే సమర్థత నీతి నిజాయితీ సాహసం అంకితభావం గల పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో చాలామంది ఉన్నారు ఒక వ్యక్తి తప్పు వల్ల వ్యవస్థని మొత్తం చెడ్డ పేరు వస్తుంది అదే ఒక వ్యక్తి చేసిన మంచి వల్ల వ్యవస్థ మొత్తానికి మంచి పేరు వస్తుంది ఇక్కడ ఎవరు మంచో ఎవరు చెడో తెలియట్లేదు రాజకీయం అంటే ఒక సామాజిక బాధ్యత సార్ కొంతమంది అధికారులు రాజకీయం చేస్తున్నారు చేయొచ్చు తప్పలేదు పోలీస్ వ్యవస్థలో ఉండి పోలీస్ వ్యవస్థను మాత్రమే గౌరవించాలి పోలీస్ వ్యవస్థలో రాజకీయం చేయకూడదండి రాజకీయం చేయాలంటే బయటకు వచ్చి చేయొచ్చు తప్పలేదు ఇదొక సామాజిక బాధ్యత ఇంత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఏ విధంగా స్పందిస్తారో అనేది ప్రజలకి అర్థం కావట్లేదు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి సార్ ఇటువంటి మోసపూరితమైన పరిపాలన దయచేసి పోలీస్ శాఖ వారు స్పందించాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అధికార పక్షం ప్రజాప్రతినిధులు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వారి స్పందన చూస్తుంటే స్పందన ఉన్నా వాళ్ళ మీద పోలీస్ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటే అధికార పక్షం వైపు ఉన్నారు కనుక మీ ధైర్యం చూసి వాళ్ళు ఇంకా విపరీతంగా వ్యవహరిస్తున్నారు సార్ అయ్యా పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కుంభకోణాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అధికారులు చాలామంది అధికారులు న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు దయచేసి మీరు అధికార పక్షం ఆడుతున్న రాజకీయ రాక్షస క్రీడలకి క్రీడలో చిక్కుకోవద్దండి దయచేసి చిక్కుకోవద్దండి అర్థం చేసుకోండి పోలీస్ వ్యవస్థ అంటే ఒక స్ఫూర్తి ఇది
స్ఫూర్తిదాయకమైన వ్యవస్థలో మీరున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాం అనేటటువంటి సమాజంలో బలపడుతున్నటువంటి ఆలోచనని సరిచేయవలసిన బాధ్యత కూడా మీదే. ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది, మహిళలకు రక్షణ లేదు, రాజ్యాంగ విలువలకు భంగం వాటిల్లుతుంది, వ్యక్తి ప్రజల యొక్క వ్యక్తిత్వ వ్యక్తిగత గౌరవానికి అవమానం కలుగుతుంది. రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ సంక్షోభం వచ్చినా అందులో పోలీస్ శాఖ వారు కూడా ఒక కారణం అయినట్టు అయి ఉన్నట్టుగా ఉండకూడదు సార్. మీరెందుకు బాధ్యత వహించాలి రాజ్యాంగ సంక్షోభానికి? కనుక అర్థం చేసుకోండి, ఇలాంటి పరిస్థితులు అనవద్దు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీస్ శాఖలో ఇచ్చినటువంటి పోలీస్ శాఖ ఇచ్చినటువంటి ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి. అయ్యా, స్పందించమని చెప్తున్నాం అంటే పరిష్కరించమని చెప్పట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి, ఎందుకంటే మీరు స్పందించకపోతే న్యాయస్థానం స్పందిస్తాయి. మీ పరిధిలో ఉండి మీరు స్పందిస్తే పని అవుతుంది, పరిష్కారం అవుతుంది అనేటటువంటి విషయాన్ని న్యాయస్థానాల పరిధిలో స్పందించే విధంగా అవకాశాన్ని మీరు ఎందుకు కల్పించాలి? వద్దు సార్, అటువంటి పరిధిని మీరు కల్పించవద్దు సార్. దయచేసి స్పందించండి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇచ్చినటువంటి ఫిర్యాదులపై పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించండి. ప్రజాస్వామ్యం కోసం కలిసి రమ్మని అడగట్లేదు సార్, స్పందించమని అడుగుతున్నాం. సహకరించాల్సిన కూడా పనిలేదు. స్పందించి మేమిచ్చిన ఫిర్యాదులపై స్పందించండి. అధికార పక్షం అనుసరిస్తున్నటువంటి అధికార రాజకీయ రాక్షస క్రీడకి కేడలో మీరు చిక్కుకోవద్దండి. దయచేసి అర్థం చేసుకోండి, వెంటనే స్పందించండి. జై హింద్, జై తెలుగుదేశం. ఒక విషయం అండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల కోసం, ప్రగతి కోసం, ప్రజాస్వామ్య ప్రజా జీవన విధానం కోసమే తప్ప వేరేది మాకు అవసరం లేదు సార్. ముందే చెప్పాను, రాజకీయం అంటే ఒక సామాజిక బాధ్యత. కనుక మేము